ఎవరు అంటే మన అన్న జీవనన్న గారు. అంతే తప్ప సార్ లేరు, మేడంకు ఫోన్ చేయాలి, తెలుసుకొని చెప్తా అనే మాటలు లేవు. అన్నగారు పొద్దున 6 గంటలకు లేచి ఎప్పుడు వెళ్ళినా అక్కడ కూర్చుంటారు. రోడ్డు పన్న పోతే కిటికీ నుంచి కనిపిస్తారు. సార్ ఉన్నారు అని చెప్పని ఫోన్ చేసి చేసుకొని కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. కలుస్తున్నాం మనం, ఇప్పటికీ అన్ని పనులు చేసుకుంటున్నాము. దయచేసి అందరూ గమనించాలి. మనకు రికమెండేషన్లు ఖరాబు చేసిన వెంటనే మంచిగా చెప్తామన్నారు. ఎక్కడన్నా ఏ గ్రామంలో మళ్ళీ తోడిన గుంతలు కూడిపినైతే పాపాన లేదు. ఎట్లా వేడిరో గుంతలు అట్నే ఉన్నాయి. అవిటితోటి రైతులు వర్షాకాలంలో బురదలు బండ్లు స్లిప్ అయి కింద పడి ఎన్నో ఇబ్బందులు పడ్డా కానీ దాన్ని పట్టించుకునే నాయకుడే లేడు. అటువంటిది మన అందరం గమనం. మాకు 1000 రూపాయలు ఇస్తుండు అని చెప్పని అందరు సంబరపడుతారు కానీ మీరు అందరు మోసపోవద్దు. ఆ 1000 రూపాయలు ఇస్తే మనకు అదనంగా నిత్యావసర సరుకుల మీద ఎంత ధరలు పడుతున్నాయి, ఏం కథ అనేది మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచి సబ్బు సరుకు నూనె పప్పు ఏ ఉన్నాయని వీడికి ఫస్ట్ ఎంత రేటు ఉండే ఇప్పుడు ఎంత పెంచారు, 1000 రూపాయలు ఇస్తుండే అని మీరు భ్రమపడద్దు. అదే ఒక విషయం. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం 2000 రూపాయలు వికలాంగులకు 3000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో తయారు చేసిండు. అదే ఈయన టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు ఫస్ట్ తయారు చేసిలా చేయలేదు. ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు వీళ్ళు ఇస్తా అంటారు. పుష్కరం అని మేము ఇయ్యా అంటే మానం పోతుంది అని చెప్పాను. మేము కూడా 16 రూపాయలు ఇస్తామని చెప్పాను. మానానికో ప్రాణానికో 16 రూపాయలు ఇస్తామని చెప్పని వాళ్ళు అనౌన్స్ చేసిర్రు. దయచేసి అవి మీరు నమ్మద్దు. మనం ఇప్పటికే చాలా అప్పుల వాడు ఉన్నాం ఈ కేసీఆర్ గారు ప్రభుత్వం చేయబట్టి. ధనిక రాష్ట్రాన్ని తెలంగాణ 1 రాష్ట్రం అంటారు. ఎక్కడ 1 ఉన్నది? ఎక్కడ లేదు. వాళ్ళ కమిషన్లలో 1 ఉన్నది మిగతా రాష్ట్రాల కంటే. ముందుగా నేను తెలియజేయాలంటే మాన్యశ్రీ జీవన్ రెడ్డి గారు మన హస్నాబాద్ గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చినందువలన మన సమస్యలు ఏమున్నా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏం చెప్తే తెలుసుకోలేదు. నా అనుభవం గురించి నేను దాదాపు 18 సంవత్సరాలు మహిళా సంఘాలలో పనిచేసిన కాబట్టి నా అనుభవం నేను తెలియజేయడానుకున్నా. ఇప్పుడు మహిళలందరి తరఫున ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా సమస్యలు ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఎన్నో ఇస్తాము పెడతాము చేస్తాము అన్న మాట తప్ప చేసింది లేదు, ఇచ్చింది లేదు ఏది కూడా. మహిళలకు ఒక్కటి ఎందుకంటే బయట ఉన్న ధనవంతులు మంచిగా బతికే వాళ్ళు ఎంతమంది అయినా ఎన్నో ఇన్సూరెన్స్లు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళతో వాళ్ళు చేసుకోగలుగుతారు. కాకపోతే మనము లేని పేదలమే మహిళా సంఘాలలో ఉన్నాము. మహిళా సంఘాలు అంటేనే నిరుపేదలు. నిరుపేదలలో ఉన్న మహిళలకు ఒకటి, మనము 365 రూపాయలు కడితే మనకు ఇన్సూరెన్స్ అభయహస్తమని వైఎస్ఆర్ అభయస్తం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఇది ఒక స్కీము లభించింది. దాని ద్వారా ఎంతమందికి ఉపయోగకరమైంది అన్న విషయం తెలియాలి మనకు. ఏంటిది మన ఒక హస్నాబాద్ గ్రామానికి సంబంధించి 7 నాకు తెలిసి నా చేత నేను డబ్బులు తెచ్చింది 7 చనిపోయిన తర్వాత వెంటనే 1 గంటల దహన సంస్కారాల కోసం 5000 రూపాయలు నేను ఇచ్చిన. ఇప్పుడు అట్ల తర్వాత ఇంక 25000 రూపాయలు తర్వాత నెల వరకు రావడం జరిగింది. ఒకటి, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద రైతులకి 5 లక్షల బీమాను పెట్టారు. అది ఎవరికి? ఒక గుంట భూమి ఉన్న రైతుకు, రైతు కూలికి. గుంట భూమి లేని పేద నిరుపేదల పింఛన్కి ఇవన్నీ తెలుస్తున్నాయంటే మహిళా సంఘాలు అయినాడు మహిళలందరము సిటీకి బ్యాంకులకు పోలేమా? పోయినమా లేదా? ఎవరు సప్పు లేదు, ఆన్సర్ లేదు. పోయినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు తెలిసింది 1000 రూపాయలు? 1000 రూపాయలు వస్తేనే మనకు తెలిసిందా అది జగిత్యాలన్నది? కాదు, అది తప్పు. కాకపోతే మన బాధలను ఎవరైతే అర్థం చేసుకొని మన బాధలకు పరిష్కారం ఎవరైతే చేస్తుండో వాళ్ళకి మన ఓటు. కాకపోతే నా మీ అందరి తరఫున ఒకటి ఏంది కదంటే మన హస్నాబాద్ గ్రామం తరఫున జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన మహాకూటమి అభ్యర్థి అయినటువంటి గుర్తించి ముందుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు సురేందర్రావు. కేసీఆర్ ఎట్లున్నాయంటే అన్ని నీళ్లు నియామకాలు నిధులు అన్నాడు. మరి అందులో ఏం తీసుకుపోయారో ఈయన ఏమేమి తీసుకపో ఈయనేమి సంపాదించడో తెలియదు. ఇప్పుడు ఏమన్నా అంటే చంద్రబాబు రావద్దు అంటాడు. ఆయన కోటాక్కలేదు ఆయన సీఎం చేస్తారని చెప్తాడు. ఆయన కోటాక్కెళ్ళినప్పుడు సీఎం ఎట్లా చేస్తారా? ఈ పింఛన్లు ఇస్తారు అంటారు. ఈ పింఛన్ మీ అందరి యొక్క మద్దతు కోరడానికి ఈరోజు నేను హస్తాబాద్ గ్రామం రావటం వాస్తవంగా మా తల్లులు ఆడబిడ్డలు మా యువమిత్రులు మా దళిత సోదరులు బలహీన వర్గాలు రైతాంగం ఇంత పెద్ద ఎత్తున స్వాగతం చెప్పినట్టే
నిజంగా కూడా నా జీవిత కాలం మీకు సేవ చేసిన నేను ఋణం తీసుకోలేను అని చెప్పి అంటున్నా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నా అంత అదృష్టవంతుడు ప్రజా జీవితంలో ఎవరు ఉండరామంటుంది. జేబులో పైసలు లేక ఈ కాలంలో ఎలక్షన్లు కొట్లాడేటువంటి వాడు ఉన్నాడంటే కేవలం జీవనడి మాత్రమే అని చెప్పండి. వాళ్ళ ఊరికి వచ్చినంటే ఓటే కాదు, ఇలా మా ఊళ్ళో ఇంత పైస అది ఖర్చయ్యేది కానీ మేమే పెట్టుకుంటాం అన్నట్టు మా సోదరులకు అండగా నిలిచే విధంగా వారి తోచినంత 5,000 10,000 సాయం చేసినందుకు మా మిత్రులు సంజీవ రెడ్డికి మల్లారెడ్డికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను చెప్పంటున్నాను. వాస్తవంగా గ్రామీణ ప్రాంతానికి గ్రామాల సేవ చేస్తే తృప్తి ఉంటుంది అమ్మా. అందరికీ ఇప్పుడు జీతాలు నాకు పొద్దున్న లేస్తే నేను ముందుగా ఎవరిని మందలు ఇస్తా అంటే పల్లెటూరులో ఎవరైతే వాళ్ళ మందలు ఇస్తాను. పట్టణ పౌరులకు ఏదైతే ఉన్నదో కొద్ది ఈర్ష, అరే వీడు ఏంద్ర ఊగే కాలనే చూస్తాడు, మమ్మల్ని బతకమే లోపల కూర్చుండ పెట్టాడు, మాకు చేద అయిపోయాడు, మరి వాళ్ళే ఓట్లెత్తారు వాళ్ళే గెలిపిస్తారా? నిజమైన ఓటు గెలిపినది కాదు, సమస్యలు ఎవరు ఆపత్తులు ఉంటే మరి ఆదుకోవాలమ్మా అంటున్నాను. ఇలా గ్రామీణ ప్రాంతం మీరు నిరక్షరాస్తు, మీకు చదువు లేదు, సందే లేదు, చట్టం పట్ల అవగాహన లేదు, మీకోసం నిలబడి పనిచేస్తేనే తృప్తి ఉంటుంది చెప్పంటున్నాను. నేను ఈ స్థాయికి ఎదిగినానంటే అస్తంబాద్ లాంటి గ్రామీణ ప్రాంతం నాకు అండగా నిలవడంతోనే నేను ఈ స్థాయికి ఎదిగినా అని చెప్పని సభాముఖం మనం చెప్తాను చక్క చెప్పండి. అప్పుడెప్పుడు 83 మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసిన అమ్మా, మీరు పొలాలు ఎవరు ఉట్టలే తల్లి, 83 అంటే ఎరికేనా? అవి 17 ఏళ్ళు, ఇవి 18 ఏళ్ళు, 35 సంవత్సరాల క్రితం నేను మొదటిసారి పోటీ చేసినాక. ఆనాటికి ఈనాటి వరకు ఒక ఎన్నిక గెలుస్తున్నా, ఒక ఎన్నిక ఓడిపోతున్నా, గెలవడం కూడా ప్రధానం కాదు, ప్రజా జీవితం లోపల ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడమే ప్రధానమని చెప్పంటున్నా. ఈ 35 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎన్నికలు గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించినాక అని చెప్పంటాను. పొద్దున 6 గంటలకు లేచి ఈ స్థాయికి వచ్చినా చెప్పంటే మీలాంటి పేద ప్రజలు అండదండలు ఉండడంతోనే ఇక్కడ దాకా వచ్చినా అంటున్నాను. ఇలా భూస్వామ్య వర్గాలు పెట్టుబడిదారులందరూ ఒకటైతున్నారు, వాళ్ళకి ఎక్కడికి వచ్చి జీవన నిడికి వెళ్ళిపోతు నేను ఏ పాపం చేసిందే ఏందే నేను తప్పు చేద్దాం కొట్టేయకుండా, నువ్వేదైతుందో అశ్రద్ధ చేసినావు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఇంకో నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పని చెప్పండి, నా కొట్టేయకండి. ఏ తప్పు చేయనోని ప్రజలకు అందుబాటులో ఉండి 24 గంటలు మీ సేవలు ఉండేటటువంటి వాడిని నేనుంటే, వీడికి వెళ్తే వీడు ఆగడిగా, వీడు మళ్ళగా పేద వర్గాలకు అండగా ఉంటాడు, దళితులకు అండగా ఉంటాడు, మహిళలకు ఆడబిడ్డలకు అండగా ఉంటాడు, కాబట్టి వాడికి వెళ్ళొద్దంటే ఇది న్యాయమేనమ్మా? నేను చెప్తున్నా తల్లి, మీ అన్నదండలు నాకున్నంత వరకు మన గెలుపుడు ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు అని చెప్పంటున్నాను. తప్పకుండా విజయం సాధిస్తాం, రేపు రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ రాజ్యం వస్తుంది, తప్పకుండా పేద ప్రజల సంక్షేమ పాటు పడుతుందని చెప్పి మనం చేస్తూ సేవ తీసుకుంటాం. జై హింద్. రాజశేఖర్ జీవంశీ రాకేష్ మందిరి నాగరాజు అత్తుల సతీష్ అత్తుల శ్రీనాథ్ పది.